శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆట ఇప్పటి నుంచి టాప్ గేర్ వేయనుంది. హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ రాబోతున్నారు. సాధారణ వైల్డ్ కార్డ్ ఎంట్రీలా కాకుండా ఉల్టా పుల్టా సీజన్ లో ఏకంగా 6 కంటెస్టెంట్స్ ని ఒకేసారి హౌస్ లోకి పంపుతున్నారు. బిగ్ బాస్ హిస్టరీలోనే ఎప్పుడు లేని విధంగా ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ 2.0 జరగనుంది. ఉల్టా పుల్టా అని చెబుతున్న ట్యాగ్ లైన్ కి ఇప్పుడు సార్థకత చేకూరనుంది. అయితే వీకెండ్ అనేసరికి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే ప్రశ్న ఉంటూనే ఉంటుంది. ఈ వీక్ అందరికీ షాక్ ఇస్తూ శుభశ్రీని ఎలిమినేట్ చేసినట్లు టాక్ వస్తుంది. మామూలుగా ఈ వీక్లో ఎలిమినేషన్ విషయంలో చాలానే గాసిప్స్ వస్తూ ఉన్నాయి. కొందరు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్తున్నారు, ఇంకొందరు 3 ఎలిమినేట్ చేసి 2 ఇంటికి పంపేసి 1 మాత్రం సీక్రెట్ రూమ్ లో ఉంచుతారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే అలాంటివి ఏమీ ఉండవని సమాచారం. కేవలం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుంది. అది కూడా శనివారం ఎపిసోడ్లోనే ఉంటుందని తెలుస్తోంది. నటి, లాయర్, బిగ్ బాస్ హౌస్లో ఉన్న ముద్దుగుమ్మ శుభశ్రీ రాయగురుని ఈ వీక్ ఎలిమినేట్ చేస్తున్నట్లు లీక్లు వీరులు పోస్టులు చేస్తున్నారు. అయితే ఇది నిజంగా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే సుబ్బు, ప్రియాంక, టేస్టీ, తేజ డేంజర్ జోన్లో ఉన్నారని అనధికారిక పోలింగ్లో తెలుస్తోంది. వారిలో మరీ ముఖ్యంగా టేస్టీ తేజ అందరికంటే తక్కువ ఓట్లతో లీస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్తున్నారు. కానీ తేజాకి లెటర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయినట్లు అనిపిస్తోంది. మరోవైపు శుభశ్రీ ప్రిన్స్ యావర్తో కలిసి డబుల్ గేమ్ ఆడుతోందనే విషయం నెగిటివ్గా ప్రచారం జరిగినట్లు అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ అందరి ముందు ఒకలా ఉండి తరువాత సీక్రెట్గా గేమ్స్ ప్లాన్ చేస్తూ చాలాసార్లు కనిపించారు. అందుకే అది సుబ్బుకి బ్యాడ్ అయింది. అంతేకాకుండా ఆమె లెటర్ని చాలా ఈజీగా త్యాగం చేసింది. గౌతమ్ గెలిచి సేవ్ చేస్తాడు అంటూ మాటిచ్చాడు, కానీ గౌతమ్ ఓడిపోయాడు. అదే వీక్ సుబ్బు ఎలిమినేట్ అయితే గౌతమ్కి ఆ గిల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా గౌతమ్ వల్లే తాను ఎలిమినేట్ అయ్యాను అనే భావన సుబ్బుకి కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టే శుభశ్రీని ఈ వీక్ ఎలిమినేట్ చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు టేస్టీ తేజ ఈ వీక్ స్ట్రాంగ్ అయ్యాడనే చెప్పాలి. ఆ విధంగా చూసుకున్నా కూడా సుబ్బు ఎలిమినేట్ కాక తప్పదు. అయితే ఒక సీజన్లో 5 వరుసగా 5 లేడీ కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఉల్టా పుల్టా సీజన్లో అన్నీ ఉల్టాగానే జరుగుతున్నాయి. గ్రాండ్ లాంచ్ 2.0, 5 5 లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్, కొత్త కొత్త టాస్క్లు, ఎప్పటికప్పుడు రూల్స్ మార్చేయడం, ఇలా అన్నీ కొత్తగానే ప్లాన్ చేస్తున్నారు. మరి సీజన్ మొత్తం ఇలాంటి ట్విస్టులను కొనసాగిస్తారా? కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ సీజన్లా మారిపోతుందా అనే విషయం తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. మరి శుభశ్రీ రాయగురు ఎలిమినేట్ కావడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.